మా గార్డెన్లో నా మోస్ట్ ఫేవరెట్ సీతాఫలం చెట్టు అయితే చూపిస్తానండి. ఇది చాలా రిక్వెస్ట్ వీడియో, చాలామంది అడిగారు. సీతాఫల చెట్టు అయితే చాలా పెద్దది, ఇది మినిమం పెట్టి 30 ఇయర్స్ అయింది. మా హస్బెండ్ చిన్నప్పుడు పెట్టిన చెట్టు అంట, కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాస్తూనే ఉంటుంది. ఈ సైజు సీతాఫలకాయలు నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు చూడలేదు, చాలా పెద్ద సైజు అనమాట. బిగ్ సైజ్ సీతాఫలకాయలు ఒక్క ఫ్రూట్ తిన్నప్పటికీ మన టమ్మీ అన్నది ఫుల్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చాలా వరకు అన్నీ కోసేసిన తర్వాత దాని కొమ్మలన్నీ కట్ చేస్తారు. ఎక్కువగానే పీదండి అవి రొమ్మ కొంచెం పిట్టలు అవి తినేసి రాలిపేస్తున్నాయి. తర్వాత కొమ్మల వలన ఎక్కువ దోమలు వస్తున్నాయని మావయ్య గారు అయితే మొత్తం చెట్లన్నీ కొట్టేశారు, కాయలన్నీ కోసారు. లాస్ట్ కింద ఒక కాయ ఉంది, అది మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా రేకి మీద ఉంటుందని. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అవే చూపిస్తున్నాను, అందులో బాగా పెద్దవి, ఇంత సైజు ఇంతకన్నా పెద్దగా ఉంటాయి. కానీ ఇవి సీజన్లో వస్తేనే బాగుంటాయి. ఒక్కొక్కసారి సీజన్ ఎక్కువ వర్షాకాలంలో వచ్చినప్పుడు అంత టేస్ట్ ఉండవు, అలాగే దాని నుండి పురుగు అన్నది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ సీజన్ లో దొరికేవి, చలికాలంలో దొరికేవి చాలా టేస్టీగా ఉంటాయి, సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది, పురుగు అన్నది ఉండదు, స్వీట్గా ఉంటుంది. కానీ సీతాఫలం తిన్నప్పుడు చూసుకుని తినండి, పక్కా పండిన దాంట్లో పురుగులు అయితే ఉంటాయి. నాకు సీతాఫలం తినాలన్నా అదే భయం. ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకుని తింటాను, ఈ సైజు వస్తే చాలా బాగుంది. ఇలా ఇంత సైజు సీతాఫలకైతే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడూ తినలేదు. నా చిన్నప్పుడు నేను మా నాన్నగారు తెచ్చినండి, మీడియం సైజు తీసుకొచ్చేవారు. కానీ ఇంత పెద్ద సైజు నా పెళ్ళాక మా అత్తగారి ఇంటి దగ్గర చూడటమే ఫస్ట్ టైం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కోసేసాం, ఇందులో పెద్దకాయలు అయితే మీకు చూపించాను. ఇప్పుడు నేను ఇట్లా ఎలా ముగ్గేసంటే, మేమున్న సైడ్ గడ్డ అన్నది అంతగా దొరకదు, మన సైడ్ ఏంటంటే గడ్డ వేసి సీతాఫలకాయలు పెడతారు. నేనైతే కింద కవర్ వేసి దానిపైన కట్ చేసిన ఈ ఇయర్ కాపు అన్నది కొంచెం ఎక్కువ కాసింది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎన్ని కాయలు కాసిందంటే చెప్పలేని మాటల్లో, అన్ని కాయలు కాసింది. మొత్తం పెట్టి అయితే నిండిపోయిందండి, అన్ని కాయలు కాసింది. మొత్తం అన్నీ పరిచేస్తున్నాను, అందులోనే మీకు చూపిస్తాను పెద్ద పెద్ద కాయలు ఉన్నాయనేసి. మీకు చూపించిన కాయలు కూడా నేను ఆల్మోస్ట్ పెట్టలే అయితే సర్దేశాను. ఇవి సర్దేశామండి, ఇవి మినిమం ఒక 2-3 డేస్లో అయితే ముగ్గిపోతే. ఈ కాయలతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఒకేసారి ముగ్గుతాయి, ఒకదాని తర్వాత ఒకటి ముగ్గినా బాగుంటుంది. కానీ అన్నీ ముగ్గితే ఏం చేసుకుంటాం, కొన్ని అయితే తెలిసిన వాళ్ళకి వీళ్ళకి రిలేటివ్స్ కాళ్ళకి పంపించేసాం సగం కాయల వరకు. మొత్తం కాయలన్నీ పెట్టేసాను పెట్టిలో, చూడండి ఎన్ని కాయలు కాసిందో. ఈ ఇయర్ దీనిపైన నేనేం చేసానంటే చాలా వరకు గడ్డి పెడతా, ఇలా పెట్టినా ముగ్గుతాయి కానీ గమ్మని కొంచెం ఏమన్నా దట్టి దుమ్మరి పడుతుందని చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అనేసి, చాలా పెద్దగా ఉంటే నాకు చెప్పడం కానీ మస్తు ఆనందం అనిపిస్తుంది. సీతాఫలం దానిపైన ఒక కవర్ అయితే పరిచేసాను, అంటే ఏమీ డస్ట్ పడకుండా ఏ పురుగులు వెళ్ళకుండా. ఇప్పుడు దీన్ని మంచిగా ప్యాక్ చేసేసి, ప్యాక్ ఏం చేయాలి, అలా మూత పెట్టేసి ఒక 2 డేస్ వదిలేస్తే అవన్నీ ముగ్గిపోతాయి. 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను, చాలా వరకు పనిచేస్తాను అన్నాను కదా, 2 డేస్లో అన్నీ ముగ్గిపోయినాయి కాయలన్నీ. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను, అంత మంచిగా ముగ్గిందంటే ఫుల్ వైట్గా వచ్చి కళ్ళన్నీ ఓపెన్ అయిపోయినాయి అనమాట, అంత పెద్ద పెద్దగా అయ్యింది. ఈ కాయలన్నిట్లో నాకు బాగా నచ్చిన కాయ ఒకటైతే చాలా బాగా నచ్చింది, అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెండి, ఇది అయితే చిలక కొట్టేసింది, ఇది కట్ చేసి ఇది బాగా ముగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి బయట కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, ఒక మీ సైడ్ ఎంత ప్రైస్ ఉందో చెప్పండి. ఇక్కడ మాకైతే హైదరాబాద్లో చాలా మస్తు రేట్లు ఉన్నాయి సీతాఫలకాయలు. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు కొనలేదు, కాకపోతే పక్క వాళ్ళు చెప్తుంటే విన్నాను మస్తు రేట్లు ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, సీతాఫలకాయ తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి అయితే తప్పనిసరిగా తినండి, సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. మనకి సీజన్లో దొరికే ప్రతి ఫ్రూట్ని నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అని అనుకోవాలి. అలాంటి ఫ్రూట్స్ని మిస్ అవ్వకుండా అన్నీ తింటేనే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓపెన్ చేసి చూసాను, ఎంత బాగా ముగ్గిందో చూసారా, టేస్ట్ అయితే సీతాఫలకాయలు అయితే అన్నీ ముగ్గిపోయినండి. అదే చూపిస్తున్నాను, ఇప్పుడు ఒకటి చూస్తున్నాను తిందామని, అది ఏది బాగుందా అని అందులో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మంచిగా అన్నీ అయితే బాగా ముగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒకటి చూసి చూపిస్తూ తినిపిస్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా తీయగా ఉంది, అలాగే చాలా పెద్ద కాయ అన్నమాట. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసి తింటూ ఉన్నాను అనమాట. మా పిల్లలైతే అస్సలు తినరు, ఎంత కష్టపడి పెట్టినా కాదో అస్సలు తినడానికి ఇష్టపడరు, సీతాఫలం అంటేనే దూరం వెళ్ళిపోతారు. ఇంత బుజ్జగించి పెట్టిన ఒకటి ఒక గింజగానే ఎక్కువ తినరు, అదే చెప్తున్నాను. కాకపోతే తినడం కూడా చాలా మంచిది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే నేను మొత్తం తినేదాను, మొత్తం తినేదానంటే
ఒక పెద్ద కాయ అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మా బాగా పండిపోయింది. ఇలా పండిని తింటే చాలా తిక్కిగా ఉంటుంది. దీని లోపల సీడ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈరోజు వీడియో ఇది. వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తొందరలోనే మా గార్డెన్ వీడియో కూడా చూస్తాను.